ఇక మున్సిపల్ బ్రేక్కి స్వాగతం. ఇక చూస్తున్నారు కదండి, మీ చుట్టుపక్కల రోడ్లు కానీ, ఇంకా నాలాలు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, మున్సిపల్ అధికారుల చుట్టూ మీరు ఎన్ని రోజులుగా తిరిగినా మీ సమస్యలను వారు పరిష్కరించకుండా అధికారుల చుట్టే మిమ్మల్ని తిప్పినట్లయితే, మీరు ఒక ఫ్లాట్లో ఒక ఫ్లాట్ పేరు మీద ఉన్న ఒకరి పేరు మీద ఉన్నది ఇంకొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్స్ చేయడం కానీ, కబ్జాలు చేయడం కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏమున్నా సరే మీరు టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మీరు ఫిర్యాదు చేసేటప్పుడు కమిషనర్ నెంబర్స్ కానీ ఇంకా ఎవరివైనా నెంబర్లు అధికారుల నెంబర్లు అందుబాటులో ఒక పేపర్ పైన పెట్టుకొని మీరు మాకు కాల్ చేసినట్లయితే మేము వారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ని తగ్గించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు మాట్లాడేది క్లియర్గా వినిపిస్తేనే మేము మీ సమస్యను తీర్చడానికి ఉంటుంది. మనం అధికారులని కాన్ఫరెన్స్లోకి తీసుకున్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తే వారికి ఇబ్బందిగా ఉంటుంది, ఛానల్ నుండి కూడా ఇబ్బంది అవుతుంది, మీ సమస్య మాకు సరిగ్గా వినపడదు కాబట్టి సమస్య తీరే అవకాశం ఉండదు. దయచేసి మీరు ముఖ్య విజ్ఞమనికండి, ఇదైతే టీవీ వాల్యూమ్ను మ్యూట్లో పెట్టి మాత్రం మాకు కాల్ చేయగలరు. ఇప్పుడు అలాగే మనతో మాట్లాడడానికి కాల్ రెడీగా ఉంది, కాల్ తీసుకుందాం. హలో, హలో మేడం గారు, నమస్కారం అండి. నమస్తే అండి, బ్రహ్మేశ్వరి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికల్ అండి. చెప్పండి బ్రహ్మేశ్వరి గారు. మాది దారి సమస్య ఉంది మేడం. 1992లో మేము కొనుక్కున్నామండి స్థలం. గారు 1993లో కొనుక్కుంటే నల్లబోయిన అప్పారావు అనే వ్యక్తి వేరే వాళ్ళకి స్థలంతో పాటు దారిని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారండి. మీరు కొనుక్కున్న ప్లేస్ లో నుండి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారా? పక్కన అనుకుని ఉన్న స్థలాన్ని ముగ్గురికి దారి బాట అయితే, ముగ్గురు అదే దారిలో కూడా నడవాలైతే ఆయన మాకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇది దారితో సహా రిజిస్ట్రేషన్ చేశారండి. దారి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారండి వాళ్ళు? చేసేసారు, ఎవరికి తెలియకుండా అమ్ముకున్నారండి. అది రోడ్డు వైడింగ్ ఏం లేదా దారి మీరు కొనుక్కున్న ప్లేస్ కి? డాక్యుమెంట్ లో కాగితాలన్నీ ఉన్నాయండి. కాలి నడక, బావికి నీళ్ళకి వెళ్ళటానికి మురుగునీరు వెళ్లే దారి అన్నిటికి అదేనండి. అయితే డాక్యుమెంట్ లో ఉందా దారిది, దారికి వదిలినట్టుగా మీ డాక్యుమెంట్ లో మెన్షన్ అయిందా? ఉంది మేడం. మాకు మా ప్రక్క స్థలం వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ లో, ఈ అప్పారావు గారి డాక్యుమెంట్ లో, ముగ్గురు దాంట్లో అలాగే ఉందండి. అమ్మిన వాళ్ళ దాంట్లో కూడా అలాగే ఉందండి. ఓకే, మాకు అమ్మిన వాళ్ళ దాంట్లో కూడా అలాగే ఉంది మేడం. మరి అలా ఎలా అమ్ముతారండి? అంటే మామూలుగా ప్లాట్ కి ప్లాట్ కి మధ్యలో ఒకవేళ దారి విడవాలి కదా, మీరు నడవడానికి కానీ చేయడానికి కానీ దారి ఉంటుంది, అంటే పక్క పక్కన కట్టుకునేవైతే వేరు, మధ్యలో ఉండాలి అంటే రోడ్డు కంపల్సరీ ఉండాలి కదా, అలాంటి వాటిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అదే మేడం తెలియలేదు. 2006లో వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు ఇల్లు ప్లాన్ గీసుకుంటుంటే ఇదేంటండి దారిలో కడుతున్నారేంటి అని మేము అడిగితే, ఇది మాకు అమ్మేశారండి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని వాళ్ళు చెప్తే అప్పుడు అర్థమైంది మేడం. అప్పుడు ఇది దారి కదయ్యా, దారిలో మేము నడవాలి కదా అని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు దారి వదిలిపెట్టి మామూలుగా కట్టేసుకున్నారండి ఇల్లు. ఇప్పుడు దారి వదిలారా లేదా? వదిలి కట్టుకున్నారండి. అయితే ఇప్పుడు 2015లో మా అమ్మగారు ఈ సమస్య వల్ల నీళ్లు పోనే ఒక నడక దారి ఇబ్బంది పెడుతున్నారని, అమ్మ చాలా మానసికంగా దెబ్బతిని తలనారాలు చిట్లు చనిపోయిందండి. నాన్నగారేమో చిన్నప్పుడే చనిపోయారు, ఉన్న అమ్మ కూడా లేదు. నా పక్షంగా ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, కానీ అధికారులు ఉన్నాయండి మీ దగ్గర? అందరి దగ్గరకి తిరిగాం మేడం. అయితే 2015లో వీళ్ళు తాకట్టు రిజిస్ట్రేషన్ చేశారు మేడం వేరే వాళ్ళకి. ఇంత సమస్య ఉన్నా గానీ, ఇంత ఇబ్బందుల్లో మేము ఉన్నప్పుడు మరి సమస్య పరిష్కారం చేసుకోకుండా వేరే వాళ్ళకి తాకట్టు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారికి తాకట్టు రిజిస్ట్రేషన్ చేసేసారు. మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు దీని విషయమే? వెళ్ళి ఎక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ఇచ్చారా, కంప్లైంట్ ఇచ్చారా? పంచాయతీలో ఇచ్చాం మేడం, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి. ఎంఆర్ఓ గారు ఏమన్నారు? ఎంఆర్ఓ గారు ఫైల్స్ అన్ని చూసి, అయితే మేడం గారు 2015 నుంచి సమస్య ఉంటే 2019 వరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఈ 2020లో మాకు దారికి అడ్డంగా వాళ్ళు గోడ కట్టేశారండి. గోడ కట్టేసి అసలు పూర్తిగా బ్లాక్ చేసేసారు దారిని. సో ఇప్పుడు మరి ఎవరితో మాట్లాడితే సమస్య తీరుతుందండి? మరి అక్కడ అంటే ఇప్పుడు గోడ కూల్చేయాలి, కూల్చేస్తేనే అక్కడ దారి ఉంటుంది.
అయితే మేడం మేము మామూలుగా జనవరి నెలలో స్పందనలో పెడితే స్పందన దగ్గర నుండి ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారి దగ్గర నుండి ఎండిఓ గారు అందరూ వెరిఫికేషన్ చేసి ఇది దారి ఉంది, ఇది కన్ఫామ్, ఇది తీసేసేయాలని పంచాయతీకి పంపించారు మేడం. ఈ నోటీసు నోటీస్ పంపిస్తే పంచాయతీ సెక్రటరీ గారు దీన్ని తీసేస్తానని నోటీస్ మాకు పంపించి కూడా వాళ్లతో పాటు ఏకమయ్యి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు మేడం. కాదండి, ఇప్పుడు ఇది అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లో దారి వదలాలి అని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ప్లాట్కి మధ్యలో డిఫరెన్సెస్ అవన్నీ చూస్తారు. మరి వాళ్ళతో ఇప్పుడు ఎవరితో మాట్లాడమంటారు? మీరు ఎవరితో మాట్లాడితే మీ సమస్య పరిష్కారం అవుతుందంటారు? పంచాయతీ సెక్రటరీ గారు అండి. పంచాయతీ సెక్రటరీ గారి దగ్గర మీరు వెళ్ళారు ఆల్రెడీ? ఎంఆర్ఓ గారి దగ్గరకు వెళ్ళాం, ఎండిఓ గారి దగ్గరకు వెళ్ళాం, అందరూ వెరిఫికేషన్ చేసి ఇది దారి ఉంది అని చెప్పారండి. దారి ఉంది, ఇది పడేసేయాల్సిందే, ఇబ్బంది పెట్టకూడదు కదా అని పంచాయతీ సెక్రటరీకి చెప్పినా కానీ వాళ్ళు వినలేదండి. తాడికొండ మండలం అండి. అవును సార్, ప్లాట్ లో రోడ్ వేసారంట వీళ్ళ ప్లాట్ రోడ్. కమిషనర్ నెంబర్ ఉందా అండి? కమిషనర్ నెంబర్ తెలియదు మేడం. ఒకసారి మీరు కమిషనర్ గారి నెంబర్ తీసుకొని కాల్ చేయగలరా? ఎంఆర్ఓ గారిది ఉంది మేడం. లేదండి, మున్సిపల్ కమిషనర్ది అయితే మనం మాట్లాడడానికి, ఎందుకంటే రోడ్డు కదా మీ ప్లాట్ కి పక్కన దారిలో కదా వాళ్ళు గోడ కట్టింది. అవునండి. మరి దారి కాబట్టి దారికి సంబంధించింది అయితే మనం మున్సిపల్ కమిషనర్ గారితోనే మాట్లాడాలి. సెక్రటరీ గారు వచ్చేసి గోడ తీసేయాలని నోటీస్ ఇచ్చారు మేడం. కాల్ చేయండి బ్రహ్మేశ్వరి గారు. రేపు ఇదే టైంకి మీరు నెంబర్ మీకు ఒకవేళ దొరికినట్లయితే, కనుక్కున్నట్లయితే రేపు ఈ టైంకి కాల్ చేయండి, మనం మాట్లాడదాం. మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే మీ సమస్య తీరుతుందండి. థ్యాంంక్ యూ అండి బ్రహ్మేశ్వరి గారు. థ్యాంక్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? హలో చెప్పండి. ఆగమన్నారు కదా. చెప్పండి సార్. చెప్పండి చెప్పండి, ఆగమన్నారు, ఇప్పుడు మాట్లాడమంటున్నామండి, మాట్లాడండి. ఒక విషయం, ఇప్పుడు నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ రోడ్లో బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాప్ కట్టారు అంటే కామన్ గా ఎవరన్నా ఉండేటట్టు కట్టారు. అది ఇప్పుడు నూజివీడు మున్సిపల్ కమిషనర్ వచ్చినాక కూల్చొచ్చారు మొత్తం. ఓకే వినండి, నూజివీడు మున్సిపల్ బాబు ఏదో ఉంటది ఆయన పేరు, అది మొత్తం కూల్చేశారు. కూల్చేసినాక ఇప్పుడు ఆయన వచ్చినాక చాలా నూజివీడికి దరిదాపు ఒక 3-4 కోట్లు డామేజ్ ఉంది. ఓకే, నూజివీడు టౌన్ కి. మీరు హలో చెప్పండి. విజయ కుమార్ గారు. విజయ కుమార్ గారు చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాము. ఓకేనా? కానీ మీరు త్వరగా చెప్పాలి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే అది అది గవర్నమెంట్ గానీ ఒక దాత కట్టింది కూడా కూల్చేసారు అక్కడ. ఓకే, హనుమాన్ జంక్షన్ రోడ్లో అది కూల్చేస్తే ఎవరో సెట్ చేశారు. ఓకే, ఆ షెడ్ కింద ఒక గర్భిణీ స్త్రీలు గాని చిన్నపిల్ల తల్లి గాని చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే ఇప్పుడు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు కదండి. మీరు అది కట్ చేసి ఎవరో చెక్ చేశారు అక్కడ. ఓకే సార్, మీరు అయితే ఏంటంటే ఆయన నూజివీడు మున్సిపల్ ఆయన డైరెక్టర్ ట్రైనింగ్ అయ్యి డైరెక్టర్ నూజివీడే వచ్చేసాడు. సార్ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అది చెప్పండి. కాదండి, చాలాసేపు ఉండలేము, మీరు ఉండండి అంటే మేము ఉండలేము. ఎందుకంటే మీలాగా మీలాగా విజయ కుమార్ గారు ఆగండి సార్, మీలాగా చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్ కాల్స్ కి. ప్లీజ్ ప్లీజ్ త్వరగా కావాలి. ప్లీజ్ ప్లీజ్ మీరు మీరు ఏమంటున్నారు, మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలంటున్నారా? దాన్ని ఒక విషయం అండి, నూజివీడు మున్సిపల్ కమిషనర్ కి మొత్తం తెలుసు. ఓకే, ఆయన శాలరీలో మొత్తం కట్ చేసి మళ్ళీ అక్కడ సేమ్ అదే కట్ట. అరే, అది కోర్టు, అది కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమైతే సార్. కోర్టులు ఒక విషయం. విజయ కుమార్ గారు ఉండండి. విజయ కుమార్ గారు, విజయ కుమార్ గారు ప్లీజ్ అండి సార్, చెప్పేది వినండి. విజయ కుమార్ గారు
ఇప్పుడు మీరు ఎంత చెప్పినా పరిష్కారం కోసమే కదా సార్ అదే చెప్తున్నారు. అది కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏది అతని సాలరీ ఆగండి సార్ ఆగండి ప్లీజ్. అతని జీతం ద్వారా కట్టాలనేది కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విషయం మీద మేమైతే మరి రిపోర్టర్ని పంపిస్తామండి. విజయ్ కుమార్ గారు డోంట్ వరీ సార్, వారితో మాట్లాడతామండి. ఆ ఏరియా అక్కడ ఎవరెవరైతే సేదతీరుతున్నారో, ఎందుకు గతంలో కూల్చేశారో మేము మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడతామండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు, నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటండి? మేము మున్సిపల్ దాంట్లో అంటే పరంపరంలో ఇండ్లు కట్టున్నాం మేడం. ఓకే, దాదాపు 70 ఏళ్ళు అంటే అబ్బా కాలం నుంచి, అబ్బా వాళ్ళు జైన కాలం నుంచి కట్టినాము. అక్కడ వాళ్ళు ఇంతకు మేము సార్ ఇది ఆత్మగ్రంథ ఎక్కడ సార్? కర్నూల. కర్నూల్ రైట్ సార్. ఓకే, దానికి మేము ఇంతకు అదే మామూలు బీఫామ్ పట్టా కోసం అడుగుతున్నాము. దానికి మాకేమో సర్వేర్ అడిగితే పేరు కొలతలు లేదని చెప్పారు, కొలచకూడదు అన్నారు. కాదండి కాదు, మీరు ఎల్ఆర్ఎస్ కింద ఏమైనా దరఖాస్తు చేశారా మరి? ఎల్ఆర్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎల్ఆర్ఎస్ కి అవకాశం ఉంది కదా, ఈ మున్సిపల్ పరిధిలో ఉందా ఈ స్థలం? మున్సిపల్ పరిధి సార్, మేము ట్యాక్స్ కడుతున్నాం, హౌస్ ట్యాక్స్ కడుతున్నాం. మున్సిపాలిటీదేనా సార్ స్థలం అది? అవును సార్. కనుక మీరు ఒకసారి మున్సిపాలిటీని సంప్రదించండి, ఎల్ఆర్ఎస్ కి ఇంకా అవకాశం ఉంది. అవకాశం ఉందండి. ఓకేనా? అప్పుడు దానికి అప్పుడు దాని గురించి మీకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది సార్ మీకు మున్సిపాలిటీ. కాదండి, మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందేమో కనుక్కోండి. ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద. ఓకేనా? నమస్తే కుమార్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి. హలో సార్. మేడం నమస్తే అండి. నమస్తే, నా పేరు సురేష్ మేడం. ఇప్పుడు మున్సిపల్ ఎల్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకొచ్చారు కదా, కార్పొరేషన్ గానీ ఎక్కడైనా గానీ, కార్పొరేషన్ లో గవర్నమెంట్ స్థలాలు ఇచ్చిన వాళ్ళు అంటే 30 ఇయర్స్ బ్యాక్ 1992 ప్రాంతంలో ఇచ్చిన వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని వాళ్ళు అక్కడే ఉంటున్నారు, వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కోసం అని వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు మీకు చెల్లదు ఎల్ఆర్ఎస్ మీకు గవర్నమెంట్ స్థలం అంట. 30 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన వాటికి వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇస్తే బోతు ఇప్పుడు కొత్త అంటే చెల్లవని అనొచ్చు. కానీ సురేష్ గారు, సురేష్ గారు దీనికి చాలా నిబంధనలు పెట్టింది సార్ గవర్నమెంట్. ఎల్ఆర్ఎస్ అవకాశం ఇచ్చింది కానీ చాలా నిబంధనలు పెట్టింది. దీంట్లో ఆ కాలువలకు దగ్గర ఉండదు, నదికి దగ్గర ఉండదు, ఇలాంటివన్నీ ఉన్నాయండి. డిఫెన్స్ స్థలాలు కాకూడదు, ఇవన్నీ ఇవన్నీ కాకుండా అన్ని కాకుండా అవకాశం ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంతే. అది ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. ఓకే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ పనికిరాదు. ఎల్ఆర్ఎస్ మేము అప్లై అది ఏ స్థలం సార్? అది పట్టా ల్యాండా లేకుంటే వేరే ల్యాండ్ సార్? అంటే ఇది గవర్నమెంట్ అంటే 1991 గవర్నమెంట్ ఇచ్చిన స్థలం సార్ ఇది. ఓకే, అయితే 91 తర్వాత నుంచి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని ఉన్నాము. ఇప్పుడు 29 ఇయర్స్ అవుతుంది, 29-30 ఇయర్స్ అవుతుంది. సురేష్ గారు, సురేష్ గారు అంటే గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇచ్చిన స్థలాన్ని మీరు కొనుక్కున్నారా? అంటే లేదు సార్, మా అమ్మగారిది, మా అమ్మకి ఇస్తే మా అది మేముంటాం. మా అమ్మగారు చనిపోయారు. ఓకే, మా అమ్మగారిది, మేము ఇప్పుడు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాం. కాదు కాదు సార్, మీ అమ్మగారికి స్థలం ఇచ్చింది, దాన్ని మీరు అప్పుడు పంచాయతీకి ఉన్నప్పుడు మీరు మ్యూటేషన్ చేయించుకోలేదా? పంచాయతీలో దాన్ని విలీనం చేయలేదా? మ్యూటేషన్ చేయించుకున్నప్పుడు సార్? కాదండి, మీ అమ్మగారి స్థలం ఇంకేంటి, మీ వారసులకు వచ్చేస్తుంది, దానికి ఎందుకు ఇంత? ఎల్ఆర్ఎస్ చేయమంటే మేము బ్యాంక్ లోన్ కోసం వెళ్తాంటే ఇవ్వట్లేదు. అవును, ఇవ్వరు. ఎల్ఆర్ఎస్ కానీ ఇవ్వరు కదా సార్? మా బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎల్ఆర్ఎస్ కావాలన్నాను వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు దానికి వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి అసలు? ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ స్థలం ఇవి చెయ్యమని అంటున్నారు. గవర్నమెంట్ స్థలం ఇచ్చింది కదా, మరి ఇంకేంటి చేయరంట? ఎల్ఆర్ఎస్ అప్లై చేయరంట. ఒకసారి మీ నంబర్ ఇవ్వండి సార్. నా పేరు 7569. ఓకే,
రాసుకోండి సురేష్ గారు. మా రిపోర్టర్ గారి నంబర్ అండి, మీరు కాల్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మీ అందరికి ధన్యవాదాలు మేడం, చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా, మీ వల్లనే ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుంది. మేడం, అయితే ఈ మధ్య నేను ఒక న్యూస్ చూసిన, ఎల్ఆర్ఎస్ రద్దు అవుతుంది, హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి అన్నారు, ఎంతవరకు నిజం మేడం? ఇంకా విచారణలో ఉందండి, తీర్పు రాలేదు. సార్, హలో సార్, శరత్ గారు చెప్పండి, చెప్పండి. ఈ కోర్టు తీర్పు, ఇంకా తీర్పు రాలేదండి, విచారణలో ఉంది. విచారణ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు చూసి ఉంటారు. రిజిస్ట్రేషన్ తర్వాత రెవెన్యూ కి సంబంధించి అన్ని కూడా తీసుకున్నాం. మా పేరు, మాకు ఒక సర్వే నంబర్ వచ్చింది, మా పేరు మీద అంత పట్టా కూడా అయింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలా సార్? కట్టాలండి, కట్టాలి సార్, కట్టాలి. పంచాయతీలో కట్టాలి, అన్నిట్లో. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చేసిందండి, తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు అన్ని. దానికి మీకు రెగ్యులరైజ్ అయితే తప్ప బ్యాంక్ లోన్ రావు. ఓకేనా? బ్యాంక్ లోన్ రావాలంటే రెగ్యులరైజ్ కావాలి సార్. బ్యాంక్ లోన్ రావాలంటే రెగ్యులరైజ్ కావాలి, లేకుంటే బ్యాంక్ లోన్ రాదు అది. ఓకేనా? రైట్ అండి, శరత్ గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం, మాది అనంతపూర్ మేడం. ఓకే, సలావుద్దీన్ బాషా, చెప్పండి సలావుద్దీన్ గారు. మేడం, మాది ఇంద్రమ్మ కాలనీ మేడం, 2008 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు మేడం. సమస్య ఏంటండి? ఈ రోజు ఇటు వరకు మాకు రోడ్లు, కాలాలు కానీ ఎటువంటివి లేవు మేడం. ఓకే, అక్కడండి, అనంతపురం జిల్లా మేడం, ఏ నారాయణపురం పంచాయతీ, ఇది అర్బన్ నియోజకవర్గం. సలావుద్దీన్ గారు, మీ నెంబర్ ఇవ్వండి. ఆఫీసర్ల నెంబర్ ఉందా అండి మీ దగ్గర? సలావుద్దీన్ గారు, ఆఫీసర్ నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అక్కడ, మున్సిపల్ కమిషనర్లు అవి కానీ ఎవరివైనా? సరేనండి, మీ నెంబర్ ఇవ్వండి సలావుద్దీన్ గారు. 8500 నేను మా రిపోర్టర్ నెంబర్ ఇస్తానండి, రాసుకోండి. మేడం చెప్పండి మేడం. 897 817 818 1204 మా రిపోర్టర్ కి కాల్ చేయండి, అక్కడికి వచ్చి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు చూస్తారు. ఓకేనా? అక్కడ అంటే వాటర్ ప్రాబ్లం గానీ మీరు ఇంకేవేవైతే ఇప్పుడు చెప్పారో మాకు అవన్నీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళు కనుక్కుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి సార్. హలో, నా పేరు భరత్ భూషణ్ అమ్మా. భరత్ భూషణ్ గారు చెప్పండి. అదే, నేను మునగనూరు లో ఉంటాను సార్. నేను, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి దయచేసి. భూషణ్ గారు సార్. మేడం, నేను 13 లో ఇల్లు కట్టుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు ముందు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు కొంచెం గట్టిగా
మాట్లాడినట్లయితే మాకు వినిపిస్తుందండి, టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే చెప్పండి, 2013లో ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు ఏమైందండి? అంటే ఇప్పుడు లైట్ కరెంట్ ఉన్నది, వాటర్ కనెక్షన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలా మేము? మీరు అవన్నీ ఇంటి పన్ను అవన్నీ కడుతున్నారు కదా? ఇంటి పన్ను కూడా కడుతున్నా మేడం. ఓకే అండి, అంటే ఇంటి పన్ను అవన్నీ కడుతున్నప్పుడు ఇంకా ఎల్ఆర్ఐకి అవసరం లేదండి, ఎల్ఆర్ఎస్ కి ఒకసారి అయితే కనుక్కోండి మళ్ళీ వెళ్ళి. ఎందుకైనా అంటే ఇప్పుడు కడుతున్నారు కాబట్టి మనది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్లే, ఇవన్నీ కట్టనివి ఏమైనా ఉంటే మళ్ళీ వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అదే ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంటి పన్ను అవన్నీ కడుతున్నామంటే అవసరం లేదండి, మనది ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్టర్ అయినట్లే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి భూషణ్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ సమస్యలపై మాకు కాల్ చేయడం జరిగింది. కొంతమంది సమస్యలు అవి తీర్చి దానిపై అధికారులు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్లో అందిస్తారు, చూద్దాం. మున్సిపాలిటీలో తిష్టవేసినటువంటి సమస్యల్ని వెలికి తీసి వాటిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నటువంటి సిబిఆర్ న్యూస్ మున్సిపల్ రచ్చతో అనేక మందికి లబ్ధి చేకూరుతూ ఉంది. ఇదే భాగం ఇందులోని భాగంగా చూస్తే ఏలూరు పత్తేపు వీధిలో గత కొన్ని రోజులుగా కుళాయి నీళ్లు రావట్లేదు, తాగడానికి కూడా దుర్వాసన వస్తున్నాయి కొన్ని నీళ్ళు అని చెప్పేసి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితిలో ఇటు మనం చూస్తున్నాము. అయితే ఈ వీధి చాలా ఇరుకైనటువంటి వీధి, ఇక్కడికి ట్యాంకర్ రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ వీధిలో నీళ్లు రాక వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇది సిబిఆర్ న్యూస్ మున్సిపల్ రచ్చని ఆశ్రయించడం జరిగింది. ఇదే క్రమంలో ఇక్కడ ఏదైతే సిబిఆర్ న్యూస్ మున్సిపల్ రచ్చ కార్యక్రమంలో అప్పుడు ఉండేటువంటి అక్కడ అధికారులను కూడా ఈ కాన్ఫరెన్స్లో తీసుకోవడంతో అప్పుడు చెప్పినటువంటి వాగ్దానం మేరకు ఇక్కడ ప్రస్తుతానికైతే 2 పూట్ల నీళ్లు ఇస్తున్నారు. అయితే దీనిపైన ఆ సిబిఆర్ న్యూస్ కథనానికి వీరు ఏం చెప్తారనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏంటి మీకు సమస్య తీరిందా, ఏం చెప్పారు అధికారులు, ఇప్పుడు 2 పూట్లు వస్తున్నాయి నీళ్లు? మాకు 2 పూట్లు వస్తున్నాయండి, 8 నెలలు బట్టి నీళ్ళు రాలేదు. సిబిఆర్కి న్యూస్ ఛానల్ ఫోన్ చేసి చెప్పాము, వారం రోజుల్లో బాగు చేశారు, ఒక లైన్ కలిపారు, ఒక లైన్ రావట్లేదు. మా లైన్ అయితే 2 పూట్లు 4 రోజుల నుంచి వస్తున్నాయి, కతిమా వాళ్ళకి రావట్లేదు, అది మా పరిస్థితి. ధన్యవాదాలు మీకు. అలాగే మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. సిబిఆర్ న్యూస్తో కదిలినటువంటి ఇది ఆల్రెడీ ఒక పైపు లైన్ ఇప్పుడు లైన్ అయింది, అదే ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? యాక్చువల్గా ఈ స్ట్రీట్లో 2 పైప్ లైన్స్ ఉన్నాయండి, అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ వేసింది ఒకటేను, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వేసింది ఒకటి ఉందండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 2 బ్లాక్ అయినాయి అని చెప్పేసి, ఇంకా పైన బ్లాక్ అయినాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెండింటికినూ ట్యాంకర్స్ పెడుతున్నారు. స్ట్రీట్ స్టార్టింగ్లో గుయ్యి ఓపెన్ చేసి దాంట్లో ట్యాంకర్స్ పెడుతున్నారు, కనెక్షన్ పెడుతున్నారు. ఈ ప్రాబ్లం ఏంటంటేనండి, ఎక్కువ మంది కొత్త దాంట్లో ఉండడం వల్ల దానికి ఎక్కువసేపు పెడుతున్నారు, మాకు అసలు రావటం లేదు. సో మేము ఆల్రెడీ చాలాసార్లు కంప్లైంట్ చేశాము. సరే, మా చాలామంది ఉన్నారు, ఇంకా కొంతమంది వాళ్ళు పాత పైపుల్లోనే కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా అందరికీ మొత్తం కొత్త దాంట్లోనే కన్వర్ట్ చేయమని చెప్పి చెప్పాము. వాళ్ళని అందరినీ కొత్త దాంట్లో కన్వర్ట్ చేయమని చెప్పి చెప్పాము, బట్ వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా చేయలేదు. సో ఏంటంటే ప్రతిసారి పొద్దున్న సాయంత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పైప్ లైన్లో కూడా పెట్టండి, ఈ పైప్ లైన్లో కూడా పెట్టండి అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. సో కొద్దిగా అందరికీ ఒకటే పైప్ లైన్ పెడితే బాగుంటుందండి. ఇన్నేళ్ళుగా బాధపడుతున్నారు, సిబిఆర్ కథనానికి వెంటనే స్పందించి నీళ్ళు ఇస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది మంచి మీడియంగా పనిచేస్తుంది. ప్రజలకున్న కష్టాలన్నీ ముందుకు అధికారుల ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళు సాల్వ్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ టు సిబిఆర్. ఇది మొత్తం మీద చూస్తే ఇక్కడ సిబిఆర్ కథనంతో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మరమ్మతులు చేపట్టారు. ఆల్రెడీ ఒక పైపును బాగు చేసి 2 పూట్ల కూడా తాగునీరు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో
రెండో పైప్ లైన్ కూడా బాగు చేస్తామని చెప్పేసి డిఈ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద చూస్తే సివిఆర్ కథనంతో మాకు త్రాగునీరు అందుతుందంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రదీప్ తేడుకొండ, సివిఆర్ న్యూస్.